Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ రహితంగా జరుగుతున్న ఎన్నికలు ఈ నేపథ్యంలో ఒక మంచి ఉద్దేశంతో గ్రామాల్లో కష్టాలు తలెత్తకూడదు శాంతి కి భగ్నం కలగకూడదు సామరస్యపూర్వకంగా ఉండాలి వాతావరణం సుహృద్భావ వాతావరణంలో అన్ని ఎన్నికలు జరిగినా ప్రశాంతంగా జరగాలి వీలైనంత వరకు ఏకగ్రీవాలను ప్రోత్సహించాలి అలాగే ప్రోత్సహించడానికి దశాబ్దాలుగా చట్టంలో కూడా అలాంటి అవకాశం ఉంది మందు కోసం పారితోషికాలు కూడా పెట్టిన విషయం తెలిసిందే ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఆ పారితోషికం మొత్తాలను కూడా పెంచిన మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రెండో వైపు ప్రలోభాలకు డబ్బుకు ఎలాంటి ప్రలోభాలకు మద్యం సరఫరా లాంటి అరాచకపు అలవాట్లు నీతి బాహ్యమైన పనులకు దూరంగా ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో చట్టంలో కూడా అందుకు అనుగుణంగా మౌలికమైన మార్పులు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక పక్క మంచి వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు జరపాలనుకుంటే తెలుగుదేశం పార్టీ దాని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు అసలు పోటీ లేని ఎన్నికలు అనేది ఉండకూడదు అసలు ఏకగ్రీవము జరగకుండా పోటీలో ఎవరో ఒకరిని దించడమే పెద్ద విజయం కింద చెప్పుకోవాలనే దురాలోచనతో దానికి సంబంధించి అసలు ఏకగ్రీవాలను ప్రోత్సహించడమే తప్పు అంటూ తాము తమ పాటకు పల్లవి లాగా అందుకొని కోరస్ లాగా ఉండే ఎస్సీసీ ద్వారా కూడా ఇదే ప్రచారం చేయిస్తున్న నేపథ్యంలో ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ గారి ద్వారా కూడా ప్రచారం చేయిస్తున్న నేపథ్యంలో ఈరోజు మొన్న జరిగిన నిమ్మాడ సంఘటన ఏదైతే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ మధ్యనే అపాయింట్ అయిన నచ్చెన్నాయుడు గారి సొంత ఊరు అట టెక్కలి నియోజకవర్గంలో వాళ్ళ ఇలాకాలో ఇంతవరకు దశాబ్దాలుగా పోటీ అనేది లేదంట అలాంటి చోట మరొకరు పోటీ నామినేషన్ వేయాలని చూస్తే అందులోనూ అది కూడా వాళ్ళ సమీప బంధువు దగ్గర దాయాది ఎవరో వేయాలని చూస్తే అక్కడ దౌర్జన్యం చేయడం అది ఆపాలని చూడడం అలాగే ఆ దాని ధర్మిల అచ్చెన్నాయుడు గారి మాట్లాడింది వాయిస్ రికార్డింగ్ దొరకడం ఆయన నత్త చెప్తూ బెదిరించిన ధోరణిలో మాట్లాడిన ఆ స్థాయి వ్యక్తి ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడడం అది బయటికి రావడం ఆ తర్వాత దాడి వరుసగా జరిగిన నేపథ్యంలో ఈరోజు ఆయన అరెస్ట్ కూడా ఆయన విషయం అందరికి తెలిసిందే ఇంత సుదీర్ఘమైన నేను ఎందుకు చెప్తున్నానంటే ఇందులో కేవలం ఒక సంఘటన కాదు ఇది ఇది మొత్తంగా ఆ తెలుగుదేశం పార్టీ అరాచక విధానాలకు లేదా పట్టు దొరికితే వాళ్ళది మరొకరికి ప్రజాస్వామ్యంలో అవకాశం ఇవ్వడం అనే దానికి ఎట్టి పరిస్థితుల్లో మేము అంగీకరించమనే ధోరణి సందు దొరికితే దొరకలేదు కాబట్టి కానీ దొరికితే ఆయన కుప్పంలో ఎక్కడైనా ఇదే చేస్తారు ఇక్కడ కుదిరినట్టుంది ఓ రిమోట్ విలేజ్ కాబట్టి ఎవరి దృష్టిలో పడలే లేదా లోకల్గా పడి చాలామంది ఇది చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది ఈ కొద్ది దశాబ్దాల్లో ఈ మూడు దశాబ్దాల పైగా కాలంలో కనీసం వీళ్లను ప్రశ్నించిన వాళ్ళ 7-8 దాకా దారుణంగా హత్యలకు గురయ్యారు చిట్టా అంతా తీస్తాంటే బహుశా మీడియాలో మీకు రేపు వస్తాయి నేను అన్నీ చదవడం కూడా అనవసరం టైం కూడా కానీ స్థానికంగా సంచలనం సృష్టించడంతో పాటు భయోత్పాతం వీళ్ళ కుటుంబం అంటే విపరీతమైన భయం వీళ్ళ పట్టు మరింత బిగుసుకోవడానికి ఇవన్నీ ఉపయోగపడినట్టున్నాయని అనుకోవాల్సి వస్తుంది
ఎవరు వ్యతిరేకించినా శవమై తేలడమే. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఒక ఏడెనిమిది మంది దాకా ఒక మహిళను అయితే వివస్త్రం చేశారంట. ఈ హత్యలన్నీ కూడా వీళ్ళందరూ వాళ్ళని ప్రశ్నించిన వాళ్ళు, లేదా నామినేషన్ వేయడానికి ప్రయత్నించిన వాళ్ళు, లేదా వీళ్ళు రిగ్గింగ్ చేస్తుంటే ఆపడానికి ప్రయత్నించిన వాళ్ళు. బహుశా అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళు అయి ఉంటారు, ఈ మధ్యకాలంలో అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయి ఉంటారు. ఇంతటి ఉపోద్ఘాతం ఇంతది నేను ఎందుకు చెప్తున్నానంటే, అచ్చెన్నాయుడు లాంటి సీనియర్ నాయకుడు, ఇప్పుడు వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టిన వ్యక్తి ఊరిలో ఈయన చెప్పే ప్రజాస్వామ్యం, చంద్రబాబు నాయుడు గారి ప్రజాస్వామ్యం ఎందుకు లేదు? రాష్ట్రమంతా అసలు ఏకగ్రీవం అంటే బలవంతం బలవంతం అనేటే బహుశా దీన్ని చూసి ఆయన అనుకున్నట్టున్నాడు. రాష్ట్రమంతా పోటీ పెట్టమని చెప్పి ఈ ఊర్లో పోటీకి ఎవరైనా రాబోతే ఎందుకు మీ శిష్యగణం లేదా మీ ప్రధాన శిష్యుడు అచ్చెన్నాయుడు గారు అంతగా ఆగ్రహంతో ఊగిపోయారు? ఎందుకు బెదిరింపులకు దిగారు? ఎందుకు దౌర్జన్యం చేశారు? చంద్రబాబు నాయుడు గారు ఆన్సర్ ఇవ్వాల్సిన క్వశ్చన్స్. మీరు ఎప్పుడు ఫ్యాక్షనిస్ట్ ఫ్యాక్షనిస్ట్ అని మొత్తుకొని మొత్తుకొని ఎత్తి నిలబెట్టి ఇంప్రెస్ చేయాలని, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద ముద్ర వేయాలని చూసి ఈ రోజు కూడా రాజారెడ్డి గారు రాజ్యాంగం అనుకుంటున్న చోట, టీడీపీ పుట్టిన తర్వాత ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏ రోజు కూడా అక్కడ ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్ వేయకుండా అడ్డగించిన సందర్భాలు లేవు. నాకు బాగా గుర్తు, అప్పట్లో రామారావు గారు ఉన్నప్పుడు ఒకసారి రేణుకా చౌదరి అనమాట, అప్పుడు టీడీపీలో ఉండేది, ఆమె వెళ్ళి అక్కడ సరే ఆమె ఆమె శైలిలో అగ్రెసివ్గా విపరీతంగా మాట్లాడారు. అక్కడ కొంతమంది ఆవేశపడిన రాజశేఖర రెడ్డి గారు, మన ఊరికి ఒక ఆడపడుచు వచ్చింది, ఒక చీర ఇచ్చి పంపండి, ఆమె ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోనండి, అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజలు నిర్ణయిస్తారో అని అన్నారు. అది కూడా పత్రికల్లో అప్పట్లో వచ్చింది నాకు గుర్తు. ఇంకా తర్వాత చాలాసార్లు వెళ్ళారు, చాలాసార్లు మొన్నటి వరకు ఆయన సతీష్ రెడ్డి, ఇప్పుడు ఆయనే పోటీ చేస్తుండేవాడు, ఏదే అవుతుండేవాడు, ఇప్పుడు దూరంగా ఉన్నట్టున్నారు అనుకుంటా. ఎక్కడా మీరు చెప్తున్న చోట కూడా ఇలాంటి దారుణం అయితే జరగలే. ఇక్కడ అసలు ఆ విలేజ్ విలేజ్ హిస్టరీ చూస్తే ఒక భయంకరమైన సినిమాలాగా ఉంది. వాళ్ళ కుటుంబం మొత్తం దీంట్లోనే మునిగినట్టుంది. సో ఇక్కడికి ఇది ఈ దీనికి సంబంధించి ఈయన అరెస్ట్లో ఈ రెండు మూడు విషయాలను ప్రధానంగా చెప్పదలుచుకుంది అయితే, చంద్రబాబు నాయుడు గారు తాను చెప్తున్న పోటీ అనేది తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న ఊరిలో ఎందుకు వద్దనుకున్నాడు, లేదా సదరు ఎస్సీసీ ఎవరైతే మన నిమ్మగడ్డ రమేష్ గారు, దీని మీద ఈ ఆవేశం ఎక్కడో ఈరోజు ఇటు గోదావరి జిల్లాకి వెళ్ళినట్టున్నాడు ఆయన, ఈ ఆవేశం అక్కడికి పోయి అక్కడ జరిగిన దారుణం, అక్కడ జరిగిన ఒక వ్యక్తిని నామినేషన్ వేయకుండా వీళ్ళు అడ్డుకోవడం గురించి ఎందుకు ఇమ్మీడియట్ ఎంక్వైరీ చేయడము, తను పోయి అక్కడ కూర్చొని ఎందుకు చేయలేదు? ఈ క్వశ్చన్లు అందరికీ వస్తాయి. ఆ వచ్చిన క్వశ్చన్లు మేము సహజంగానే గట్టిగా అడుగుతాం. ఈ నంగనాచి మాటలు ఇవన్నీ కూడా ఎందుకోసం మాట్లాడుతున్నారో బాబు గారు అందరికీ తెలుసు అని చెప్పడం కోసమనే వ్యక్తి చూపుతాం. మీకు ఎక్కడ కానీ పోటీకి మనిషి దొరకలేని పరిస్థితుల్లో మీకు మీ పార్టీ చెప్పుకోవడానికి ఎవరూ నాయకులు కూడా లేని పరిస్థితిలో ఏకగ్రీవాలు అనేవి సహజంగానే ఎక్కువ జరుగుతాయి. దానికి అధికారంతో వీళ్ళు ఏదో చేస్తున్నారని మసిగూసి మారేడుకాయ చేసి ఒక ప్రొజెక్ట్ చేయాలనే ఉద్దేశంతో, దురుద్దేశంతో మీరు ఎన్నికల తతంగం మొదలు కావడానికి ముందే మీరు మీ దాంట్లో ప్రధాన పాత్రధారి అయిన మీ వ్యూహంలో నిమ్మగడ్డ రమేష్ గారు ఈ రాగం అందుకొని అప్పటి నుంచి ఒకటే గొడవ చేస్తున్నారని భావించాల్సి వస్తుంది. అది నిజం కూడా, అది రోజు రోజుకు రుజువు అవుతుంది. నిజంగా నేను రమేష్ గారు ఆయన పోయి అక్కడికి కూడా పోయి ఉంటే నిమ్మాడకు పోయి దాని మీద జరిగిందాన్ని ఇచ్చేసేసి దాన్ని కూడా ఖండించి ఉంటే, దాని మీద కంప్లైంట్ ఇచ్చాం మరి ఏమి ఇంతవరకు ఏమి ఇచ్చారో లేదా పంపింటారేమో ఎంక్వైరీ ఏమని, కానీ ఈరోజు ఎక్కడో ఒక అభ్యర్థి భర్త చనిపోయిన చోట, దురదృష్టకర జరిగిన చోట అంత హడావుడిగా పోయి మానవత్వం గురించి చాలా ఎన్నిక ఎప్పుడైనా జరపచ్చు నా పరిధిలో ఉంటుందని ఏదేదో ఆయన మాట్లాడిన దాని గురించి
అలాగే సిఐఎస్ఐని ఉన్న సస్పెండ్ చేయమని ఇమీడియట్ విఆర్ లేక పంపని ఆదేశాలు ఇచ్చారని అది ఇవన్నీ చూసిన తర్వాత ఎంత బయాసడ్గా ఆయన ఉన్నాడో ఎంత గుడ్డిగా జనాన్ని మోసం చేయాలని ఈయన చూస్తున్నారో చంద్రబాబు గారు అనేది ఈ సంఘటనలో పూర్తిగా తెలుస్తుందని భావిస్తున్నాను.